టిఆర్ఎస్ ఎంపీ నామా కంపెనీ ఆస్తులు అటాచ్. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో మధుకాన్ కంపెనీ అక్రమాలు గుర్తించిన ఈడి. 96.21 కోట్ల విలువ చేసే ప్రాపర్టీస్ అటాచ్. నిరుడు నామా నాగేశ్వరరావు ఇంట్లో లెక్కల్లో లేని 34 లక్షలు సీజ్ చేశారంటూ ఒక వార్త చూస్తాం. ఇది చాలా రోజుల కింది వార్త, కొత్తదేం కాదు. గతంలోనే దీనిపైన ఎంక్వైరీ జరిగింది. సో మోడీ రాక సందర్భంగా ఇది ఏదో ఒక ఎన్ఐఏ ఒక ప్రెస్ అయితే రిలీజ్ చేసింది, ఆస్తులు అటాచ్ చేస్తున్నట్టుగా ఈడి. హైదరాబాద్లోని జలవిహార్లో జరిగిన పరిచయ సభలో యశ్వంత్ సిన్హాకు నమస్కరిస్తున్న సీఎం కేసీఆర్ అంటూ ఒక వార్త. నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడుకుంటా ఏమన్నాడో బాగా హిందీ నిన్న కేసీఆర్ మాట్లాడుకుంటే ఏమన్నాడో చూడరు యశ్వంత్ సిన్హాను, జర హిందీ వచ్చిన వాళ్ళు బాగా చెప్పాలి. उनका जीत का मनोकामना करते हुए मैं अपने शब्द वापस लेता हूं, धन्यवाद. माननीय यशवंत सिन्हा जी का हृदय से मैं स्वागत करते हुए उनका जीत का मनोकामना करते हुए मैं अपने शब्द वापस लेता हूं, धन्यवाद. ఈయన గెలవాలని కోరుకుంటున్నటువంటి మాటలను వాపస్ తీసుకుంటున్నా అని చెప్పేసి నాకు అర్థమైన కాడికి ఎందుకు ఇంతే వెనక తీసుకుంటున్నా మాటలు వాపస్ లేతా అన్నాడు. మాననీయ యశ్వంత్ సిన్హా జీ కా హృదయ సే మై స్వాగత్ కర్తే హుయే ఉన్కా జీత్ కా మనోకామనా కర్తే హుయే మై అప్నే శబ్ద వాపస్ లేతా హూ, ధన్యవాద్. అయ్యో మాననీయ పాపాయన బాగా కాదు పిలిపించి ఈయన గెలుస్తారని చెప్పాలి కానీ ఈయన గెలుస్తాడని నేను అనుకున్నా కానీ ఆ మాటలు వాపస్ తీసుకుంటున్నా అని చెప్పాడు. ఇది యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ ఇచ్చిన భరోసా. పాపం ఇది అర్థం కాక యశ్వంత్ సిన్హా గారు ఇటువంటి మనిషి జాతీయ నేతగా ఉండాలి, దేశ నేతగా ఉండాలని ఆయన ఇగో ఇది కథ. వీళ్ళకి నడుస్తున్నటువంటి కథ ప్రజలరా, బాతాల పోషెట్టితోటి ఏది కాదు, అది అయిపోయింది. టీఆర్ఎస్ అనేది గత చరిత్ర, గత ముచ్చట, గత చరిత్ర గత ముచ్చట. టీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పటిది కాదు, అది అయిపోయింది కథ. అయిపోయినటువంటి కథ టీఆర్ఎస్ అనేది ఇక గతంలో ఒకటి ఉండేనని చెప్పుకోవాలి. ఇక్కడ కేసీఆర్ పని ఎట్లయిపోతుందో అక్కడ యశ్వంత్ సిన్హా పని కూడా అయిపోయినట్టే. కేసీఆర్ ఎవరితో చూపదు కడితే ఆ ప్రభుత్వ ఉద్ధవ్ ఠాక్రేతో దగ్గర పోయి కలిసి వచ్చును సర్కారే కూలిపోయింది. ఎక్కడ పోతే అక్కడ ఆగమైంది, మీరు చూడరు. ధృతరాష్ట్ర కౌగిలి అంటారు అటు కేజ్రీవాల్ దగ్గర పోయి కలిసి వస్తే వాళ్ళ మంత్రి ఈడీ కేసులో ఇరికిండు. నువ్వు ఎక్కడ పోతే అక్కడికి కేసీఆర్ ఏడు అడుగు పెడితే ఆడ భస్మీ పడలం, భస్మాసుర హస్తం కాదు, కేసీఆర్ పాదం ఐరన్ లెగ్ అని ఉంటుండే, అది తీసేసి ఇప్పుడు కేసీఆర్ లెగ్ అని పెట్టాలి. ఆ గాడికి వచ్చింది కాక, మొత్తానికైతే నువ్వు గెలవపో అని చెప్పి తోలిచ్చేసాడు కథ. కాకనే చెప్పేసాడు ఇది కేసీఆర్ కథ. మై వాపస్ యశ్వంత్ సిన్హా గెలవరు నోరు జారిన ముఖ్యమంత్రి, ఇగో ఇది కేసీఆర్ కథ. ఇంకా ఈయనేమంటాడు యశ్వంత్ సిన్హా, ఈ జాతీయ స్థాయిలో ఉండాలి ఇటువంటి చూడ అంటాడు. మీ కిరక లేదు అయ్యా మావోడి గురించి, మా కిరక మేము చెప్తాక మావోడు కుంభకర్ణుడు అంటేనేమో ఇంత దొడ్డు ఉంటాడు పంచలేవాడు, ఈ గిచ్చదాం అంటే కూడా తోలు దొరకది, ఇంత కండ కూడా దొరకదు గిచ్చిలేపుదామంటే కూడా. ఇది ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి